నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం పెద్ద అబ్బిపురం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులపై స్థానిక మహిళలు తిరగబడ్డారు. గ్రామంలో కొత్తగా గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, పిహెచ్సి సెంటర్, భవన నిర్మాణాల కొరకు గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని పరిశీలించేందుకు అధికారులు అక్కడికి వచ్చారు. ఆ భూమిలో స్థానికులు కొందరు పశువుల కొట్టాలు, గడ్డివాముల కొరకు ఆక్రమించుకుని వాడుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ భవనాల నిర్మాణాల కొరకు ఆక్రమణలో ఉన్న ఆ భూమిని ఖాళీ చేయమని అధికారులు కోరడంతో స్థానిక మహిళలు పోలీసులతో, రెవెన్యూ అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఏళ్ల తరబడి తమ ఆధీనంలో ఉన్న భూమిని ఉన్న ఫలంగా ఖాళీ చేయమంటే తమకు ఇబ్బంది కలుగుతుంది అని, తమ పశువులను ఎక్కడ ఉంచుకోవాలి అంటూ బైఠాయించి మహిళలు ఆందోళన చేశారు. ఆందోళన చేస్తున్న మహిళలు ఎంత చెప్పినా వినకపోవడంతో పోలీసు ప్రత్యేక బలగాలతో వచ్చి ఆందోళన విరమింపజేశారు. కార్యాలయాలు నిర్మించగా మిగిలిన స్థలాన్ని గ్రామస్తులకు ఇచ్చివేస్తామని నచ్చజెప్పి మొత్తం భూమిని ఖాళీ చేయించారు. గ్రామీణ ప్రాంతం కావడంతో పశువులకు గడ్డి వేసుకోవడానికి వాడుకుంటున్న తమ భూమిని ప్రత్యయం చూపించాలని గ్రామస్తులు కోరారు. ఒక 100 సంవత్సరాల నుంచి ఇచ్చారు. ఇది ఇచ్చిన వాటికి మేము ఇక్కడనే కట్టేస్తాం. ఇప్పుడు ఏమంటే ఇది తీసేయమంటే మేము ఎక్కడ పోవాలి? మాకు ఈ కొత్త ఈ బర్రెలేనే మాకు మేము బర్రె పెట్టుకోవాలి. అవి కూడా తీసేస్తాం మన బొమ్మ అంటే మేము ఎక్కడ పోవాలి? మాకు న్యాయం చేయమని మేము అడిగాము. ఇప్పుడు అట్టగాకుండా అంతా తీసేస్తాము. అది ఇదేనా అనుకో, సరే తీయండి. మాకు ఒక రాగి పరంగా ఇది తీసి అది ఆడబెడితే మేమేం చెయ్యాలా? అందరు తీయాలి కదా, తీస్తే ఒకరు తీస్తే మేము. కదబ్బిపురం గ్రామం రైతు భరోసా కేంద్రానికి, విలేజ్కి, గ్రామ సచివాలయానికి గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించాము. దాన్ని కొంతమంది ప్రాణాలు తీసుకుంటూ వాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు కొంచెం మాకు వాడుకునే ప్లాన్ చూపించాము. వాళ్ళకి నచ్చ చెప్పి మేము దాన్ని స్వాధీనం చేసుకొని దాంట్లో 3 బిల్డింగ్లు కట్టడానికి మేము దాన్ని స్వాధీనం చేసుకున్నాం. గ్రామ సభకి నచ్చ చెప్పాము, వాళ్ళు వేరే చోట చూసుకుంటారు. ఏఎస్పేట మండలం పెద్దపిపురం గ్రామంలో సచివాలయము, అలాగే ఆర్బీకే కేంద్రము, పిహెచ్సి సెంటర్ శాంక్షన్ అయింది. దానికి ఊరు దగ్గరలో ఉండే స్థలం అయితే బాగుంటుందని అక్కడున్న గ్రామాలందరినీ లోకల్ ప్రజలు ఈ గుడ్లు సాగుట్లు చేసుకుని ఉన్నారు. వాళ్ళు తీసేయడానికి కొంత ఇబ్బంది పెడితే కుమారావు గారు, ఎస్ఐ గారు మేమంతా కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఒప్పించి ఖాళీ చేయించి ఈ ప్రభుత్వ భవనాలు కట్టడానికి తగ్గించడం చూసుకుంటాం.